171 కాండ ఛేదనాలలో బాగా ముదిరిన దృఢమైన కొమ్మల నుండి ఛేదనాలు తీసుకుంటారు వీటిని ముదిరిన లేక గట్టిదారు ఛేదనాలు హార్డ్వుడ్ కట్టింగ్స్ అని అంటారు ఉదాహరణ మందార గులాబీ 172 కాండ ఛేదనాలలో కాండం కొంచెం గట్టిగా ఉన్న ఛేదనాలను తీసుకుంటే వాటిని కొంచెం గట్టిదారు ఛేదనాలు సెమీ హార్డ్వుడ్ కట్టింగ్స్ అని అంటారు ఉదాహరణ స్వర్ణ గన్నేరు పిసినిక 173 కాండ ఛేదనాలలో మెత్తటి భాగాల నుండి ఛేదనాలు తీసుకుంటే వాటిని మృదుదారు ఛేదనాలు సాఫ్ట్వుడ్ కట్టింగ్స్ అని అంటారు ఉదాహరణ డాలియా జిరేనియం 174 కాండ ఛేదన మొక్కల వ్యాప్తికి ఇండోల్ 3 అసిటిక్ ఆమ్లం ఐఏఏ ఐబిఏ ఎన్ఏఏ ని ఎక్కువగా ఉపయోగిస్తారు వేళ్ల ఛేదనాల ద్వారా వ్యాప్తి చెందే మొక్క క్యారెట్ 176 కొన్ని మొక్కలలో తల్లి మొక్కలను అంటి పట్టుకొని ఉన్న కాండముల నుండి వేళ్ళు ఏర్పడిన మొక్కలను అంట్లు మొక్కలు అని అంటారు 177 కొమ్మంట్లు ద్వారా వ్యాప్తి చెందే మొక్కలు ఉదాహరణ దానిమ్మ నారింజ జామ 178 నీల అంట్లు ద్వారా వ్యాప్తి చెందే మొక్కలకు ఉదాహరణ మల్లె గులాబీ ద్రాక్ష ఐపోమియా 179 ఒక మొక్క భాగాన్ని మరో మొక్కలో ప్రవేశపెట్టి ఆ రెండు మొక్కల ఒకటిగా కలిపి వాటి పెరుగుదలను సాగించే పద్ధతిని అంటుకట్టుట అని అంటారు 180 సయాన్ కొత్త మొక్కపై భాగము 181 స్టాక్ అంటు మొక్కకు ఆశ్రయమిచ్చే క్రింది భాగము 182 శాకీయోత్పత్తి పద్ధతిలో వ్యాప్తి చేయలేని కొన్ని మొక్కలను శాశ్వతంగా భద్రపరచడానికి అంటుకట్టే పద్ధతి ఉపయోగపడుతుంది 183 నీళ్ళలో ఉండే స్టాక్ సయాన్ కొమ్మలపై గాయాలను చేసి రెండింటినీ దగ్గరగా చేర్చి టేపుతో బిగించి ఆ తుక్కు పోయిన తర్వాత స్టాక్ పైభాగాన్ని సయాన్ కింది భాగాన్ని కోసివేస్తారు ఈ పద్ధతిని అప్రోచ్ గ్రాఫ్టింగ్ అని అంటారు ఉదాహరణ సపోటా మామిడి జామ 184 నిటారుగా ఉన్న కాండాన్ని అడ్డంగా కోసి స్టాక్ను వి ఆకారంలో ఘాటు పెట్టి దానిలో 2-3 కూరకాలున్న సయాన్లను చొప్పించి మైనం పూసి టేపుతో బిగించి కట్టే పద్ధతిని క్లిఫ్ట్ గ్రాఫ్టింగ్ అని అంటారు 185 స్టాక్ పై భాగంలో కింది నుంచి పైకి సయాన్ పై నుంచి కిందికి ఏటవాలుగా కోత కోసి నాలుక మాదిరి ఏర్పడిన వాటిపై సయాన్ను స్టాక్తో జోడించే కట్టే పద్ధతిని టంగ్ గ్రాఫ్టింగ్ అని అంటారు 186 ముగ్గంటు విధానం ద్వారా వ్యాప్తి చెందే మొక్కలు ఉదాహరణ యాపిల్ నారింజ గులాబీ అలంకరణ మొక్కలు 187 బల్బిల్ ద్వారా వ్యాప్తి చెందే మొక్క ఉదాహరణ అగేవ్ 188 మొక్కల కణాలను కృత్రిమ యానంలో పెంచవచ్చని తెలుసుకున్నవారు హేబర్ల్యాండ్ 1920 189 ఒక కణము పూర్తి మొక్కను ఇవ్వగల శక్తిని టోటి పొటెన్సీ అని అంటారు 190 ఏ మొక్క నుండి కణాలను వేరు చేసి తీస్తామో దానిని ఎక్స్ప్లాంట్ అని అంటారు 191 అండాశయంలో పెరగని పిండాలను వర్ధన యానంలో పెంచవచ్చు దీనినే పిండ సంరక్షణ అని అంటారు 192 కణజాల వర్ధనంలో ఎక్స్ప్లాంట్ కణాలు విభజన చెంది నిర్దిష్ట ఆకారంలో లేని కణ సముదాయం ఏర్పడుతుంది దీన్నే కాలస్ అని అంటారు 193 కాలస్ కణాల నుండి పిండజనము ప్రేరేపించిన అవచ్చిన పిండాలను ప్రత్యేకించిన పాత్రలో నిల్వ ఉంచినవి అన్ని విధాల విత్తనాలను పోలి ఉంటాయి వీటినే కృత్రిమ విత్తనాలు ఆర్టిఫిషియల్ సీడ్స్ అని అంటారు 194 మొక్కల ప్రజనన విధానాలు సాధారణంగా మొక్కలలో జరిగే శాకీయ అలైంగిక లైంగిక పరాగ సంపర్కం ప్రత్యుత్పత్తి పద్ధతులపై ఆధారపడి ఉంటాయి 195 కొత్త రకాల మొక్కలను వాటి సహజ ప్రాంతాల నుండి తీసుకొచ్చి కొత్త ప్రాంతాలలో భిన్న శీతోష్ణ స్థితులలో ప్రవేశపెట్టినప్పుడు పురస్థాపన ఇంట్రడక్షన్ అని అంటారు 196 మెక్సికో నుండి పురస్థాపన చేసి గోధుమ రకము ఉదాహరణ సోనారా 63 సోనారా 64 197 ఫిలిప్పీన్స్ నుండి పురస్థాపన చేసిన వారి యొక్క రకం ఆర్ 8 198 ప్రజనన పద్ధతుల్లో అతి పురాతన పద్ధతి వరణం సెలక్షన్ అని అంటారు 199 వాంఛనీయ లక్షణాలున్న మొక్కలను ఎంపిక చేసి సాగు చేయడాన్ని
వరణం అని అంటారు. 200 పరిసరాలకు తగిన మొక్కలను జంతువులను ప్రకృతే ఎన్నుకోవడాన్ని సహజ వరణం న్యాచురల్ అని అంటారు. 201 ప్రకృతి వరణ సిద్ధాంతాన్ని థియరీ ఆఫ్ న్యాచురల్ సెలక్షన్ను వివరించిన శాస్త్రవేత్త డార్విన్. 202 మానవుడు ప్రతి సంవత్సరం తాను పెంచిన మొక్కలలో ఉత్తమమైన వాటిని ఎన్నుకొని వాటి విత్తనాలతో మరుసటి సంవత్సరంలో పైరు వేసిన ఎక్కువ దిగుబడి పొందటాన్ని కృత్రిమ వరణం ఆర్టిఫిషియల్ సెలక్షన్ అని అంటారు. 203 మొక్కలలో జన్యు వైవిధ్యం ఎంత ఎక్కువగా ఉంటే వరణం అంత ఫలప్రదమవుతుంది. 204 వరణంలో అతి పురాతన పద్ధతి విశాల వరణం మాస్ సెలక్షన్. 205 విశాల వరణంను సాధారణంగా పరపరాగ సంపర్కం జరుపుకునే మొక్కలలో ఉపయోగిస్తారు. 206 పైరు రకానికి చెందిన మొక్కలలో విషయ యుగ్మజ స్థితి హెటెరో జైగో స్థితి అంటే విశాల వరణ ఫలితాలు కనబడతాయి. 207 విశాల వరణంలో కొత్త రకాన్ని ఉత్పత్తి చేయడానికి సుమారు 8 సంవత్సరాలు కాలం పడుతుంది. 208 విశాల వరణం ద్వారా ఉత్పత్తి చేసిన ప్రతి రకాలు ధార్వార్ అమెరికన్ దొడహట్టి లోకల్ కాంబోడియన్. 209 విశాల వరణం ద్వారా ఉత్పత్తి చేసిన సజ్జరకం పూసా మోతి. 210 ఒకే ఒక సమయుగ్మజ మైన మొక్క నుంచి స్వపరాగ సంపర్కం వల్ల ఏర్పడ్డ సంతతి శుద్ధ వంశ క్రమం ప్యూర్ లైన్ అని అంటారు. 211 శుద్ధ వంశక్రమం నుంచి వరణం ద్వారా రకాలను ఉత్పత్తి చేసే విధానాన్ని శుద్ధ వంశక్రమ వరణం అని అంటారు. 212 చిక్కుడు శాస్త్రీయ నామం ఫ్యాసియోలస్ వల్గారిస్.